హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. జనరల్గా మనకు మదర్స్కి కోపం వస్తే ఏం చేస్తూ ఉంటామంటే పిల్లలను తిడుతూ ఉంటాం. తిట్టిన తర్వాత ఏం చేస్తూ ఉంటామంటే వీని చదవమంటాం. వీడు చదవకపోయేసరికి పక్కగా ఆ పిల్లవాడు చూడు ఎంత బాగా చదువుతుండో, అలా చదవడానికి ఏమైంది అని తిడుతుంటాం. బట్ దట్ ఈస్ వెరీ రాంగ్ థింగ్. మనం ఏంటంటే ఎవ్రీ చైల్డ్ కూడా యూనిక్ ఇన్ నేచర్ అనమాట. గాడ్ గిఫ్ట్ ఫర్ ఎవ్రీ మామ్ అండ్ డాడ్, అవునా కదా? సో మనము మన పిల్లలను వేరే వాళ్ళతో కంపేర్ చేయడం అనేది స్టాప్ చేయాలి. లేకపోతే వాళ్ళకి ఏంటంటే నెగిటివ్ ఫీలింగ్ వస్తుంది, వాళ్ళ మైండ్లలో నెగిటివ్ ఇంపాక్ట్ అనేది పడుతుంది. దానికన్నా కూడా వాళ్ళు చిన్న చిన్నవి మనకు ఏదైనా చేసి చూపిస్తే దాన్ని ప్రైజ్ చేయడం వల్ల వాళ్ళు ఇంకా నేర్చుకునే ఛాన్సెస్ ఉంటాయి. అప్పుడు మనకు పాతకాలంలో ఇలా అంటే మనల్ని తిట్టడము అలా చేస్తే మనం ఇంకా ఇచ్చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు జనరేషన్ చేంజ్ అయింది. సో ఎంత మనము వాళ్ళను ప్రైజ్ చేస్తూ ఉంటే వాళ్ళు అంత ఎఫర్ట్ పెట్టే ఛాన్సెస్ ఉంటాయి. ఇంకోటి ఏంటంటే కమ్యూనికేట్ విత్ యువర్ కిడ్. ఎప్పుడు కూడా మనం వాళ్ళతో కమ్యూనికేట్ అవుతూ ఉండాలి. స్కూల్ నుంచి వచ్చాక అసలు ఏం జరిగింది స్కూల్లో అని అడగడము, మొత్తము ఇలాంటివి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే వాళ్ళకు మదర్స్కి మధ్యన రిలేషన్షిప్ అనేది పెరుగుతుంది. రిలేషన్షిప్ గ్యాప్ ఉండకుండా ఉంటుంది. సో ఎవ్రీడే నైట్ పడుకునే ముందు మొత్తం విషయాలు అడగడం అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనము యాక్చువల్గా చేయాల్సింది ఏంటంటే అసలు ఏంటి వాళ్ళలో ఎలాంటి టాలెంట్ దాగుంది అనేది మనము చూడడమే, మనము గుర్తుపట్టగలగాలి అనమాట. దానివల్లనే అంతా సెట్ అవుతుంది. యాక్చువల్గా యువర్ చైల్డ్ ఈజ్ యూనిక్ ఇన్ నేచర్. ఎవరితో కంపేర్ చేయలేము మనం. ఒక మన చైల్డ్ని, మన పిల్లలని ఇంకోటితో ఎవరితో కంపేర్ చేయలేము. సో ఎవ్రీ చైల్డ్ హ్యాజ్ అ యూనిక్ టాలెంట్. ఓకే, లవ్ యువర్ చైల్డ్ ఆల్వేస్. థ్యాంక్ యూ వెరీ మచ్.